అందరికి నమస్కారం అండి. సో రాజరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే. ఎస్ రాజరెడ్డి గారు చెప్పండి, ఇప్పటి వరకు బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయని మీరు సుప్రీం కోర్టు దాకా వెళ్ళారు. సో ఇప్పుడు ఈ రోజుతో క్లియర్ అయిపోయింది. సో నెక్స్ట్ మరి బిఆర్ఎస్ ఏం చేయబోతుంది ప్రభుత్వం? ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకి నమస్కారం, అలాగే పార్టిసిపెంట్స్ కి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ఏతర రాష్ట్ర ప్రభుత్వాలకి మధ్య సయోధ్య లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. ఒక తెలంగాణలోనే కాదు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, లేదంటే మనకున్నటువంటి పంజాబ్ లో అయిపోయింది, ఢిల్లీలో అయిపోయింది, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలకి గవర్నర్ వ్యవస్థకి మధ్యలో ఉన్నటువంటి విభేదాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే నియమిస్తున్నదో వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగానే బీజేపీతర రాష్ట్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇబ్బందులు కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవస్థ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే మనం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రపతి ఆమోదానికి పంపినటువంటి 10 బిల్లులలో కొన్నింటిని మాత్రమే ఆమోదం తెలిపి 2 బిల్లుల్ని రాష్ట్రపతికి పంపుతూ 3 బిల్లుల్ని వెనక్కి పంపినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపినటువంటిది కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటిది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆమోదం తెలపకుండా ఇన్ని రోజుల జాప్యం తర్వాత కొన్నిటికే ఆమోదం తెలపడం, ఆ ఆమోదం కూడా మనం ఏదైతే కోర్టులో కేసు వేచిన తర్వాత ఆమోదం తెలపడం అనేటువంటిది కూడా మనకు అర్థమవుతా ఉంది. రాజిరెడ్డి గారు, బిఆర్ఎస్ వర్షన్ ఇలా ఉంటే గవర్నర్ సైడ్ నుంచి ఏంటి అంటే ప్రభుత్వ బిల్లులపై ఇలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, సో అందువల్లనే నేను వివరణ అడుగుతున్నాను అని ఆవిడ అంటున్నారు, మరి దానికి మీరేం చెప్తారు? వివరణ అడగడం తప్పులేదండి. వివరణ ఏదైతే మనం పంపినటువంటి బిల్లులో స్పష్టత లేదో, ఏమన్నా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నదో, దాన్ని ఇమిడియట్ గా మీరు వివరణ కోరినట్లయితే దానికి సమాధానం మళ్ళీ పంపేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు పంపనటువంటి అన్ని బిల్లులు 10 బిల్లుల్ని కూడా పెండింగ్ లో పెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ఏర్పడినటువంటి వ్యవస్థ ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి క్రమంలో కోర్టును ఆశ్రయించినటువంటి క్రమంలో అప్పుడు కొన్నిటిని ఆమోదం తెలిపి కొన్ని రాష్ట్రపతి పంపుతూ కొన్ని టెక్నికల్ గా ప్రాబ్లం ఉన్నదని రిటర్న్ పంపినటువంటి ఈ మధ్య కాలంలోనే, అదేదో ముందే పంపినట్లయితే దాన్ని ఎంతనం తేల్చి వల్ల ఇప్పటి వరకు అది ఆమోదం పొందడమా లేకపోతే సరి చేసుకోవడమా అనేటువంటి జరిగేది కదా. అది సరైనటువంటి టైం లో స్పందించకపోవడం, అది కోర్టును ఆశ్రయించిన తర్వాతనే స్పందించడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటిది. రైట్ రైట్ వెంకట్ గారు, ఇప్పుడు ఈ గవర్నర్ నిర్ణయం తీసుకున్న ఈ 3 బిల్లులపై మరి కాంగ్రెస్ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? ముందుగా ఏఓటీవీ ప్రేక్షకులకు నమస్కారం. దాంతోపాటు ప్యానెల్లో ఉన్న పెద్ద